हाय फ्रेंड्स, वेलकम टू टेक बॉय मोन। फ्रेंड्स, ई वीडियो इन शॉर्ट एडिटर ऐप लो सो वीडियो की बैकग्राउंड लो म्यूजिक ऐड चेयली। सो म्यूजिक कानिवंडि, साउंड इफेक्ट्स कानिवंडि, मन वॉइस ओवर कानिवंडि, एला ऐड चेयली, अलागे दानी एला एडिट चेयालो ई वीडियो लो चेप्तानु। मीरु ई वीडियो नी एंड वरकु चूडंडि, अलागे ई वीडियो नच्चिते ओक लाइक चेयंडि, फस्ट टाइम चानल नी विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि। सो फ्रेंड्स, इप्पुडु वीडियो नी स्टार्ट चेद्दाम। सो फ्रेंड्स, इक चूँ इक वीडियो अने से सो वीडियो से सैक्न क्ली वीडियो ने सैलक्टा। सो वीडियो ने सैलक्टी सो दी बैकग्राउंड म्यूजि का साउंड इफेक्ट्स वॉइस ओवर का ऐड चेयली, अलगे दाँ एडिट चाहता। सो फ्रेंड्स, इक ना वीडियो सैलक्टा। सो सैलक्टो दीन ओक क्रॉप 16:9 रेशियो सैटा। सो सैटक तरह इन मन चूँ दी बैकग्राउंड म्यूजिक ऐड चाहता। सो इक चूड़ी सेकंड ऑप्शन मन को म्यूजिक ऑप्शन। सो म्यूजिक ऑप्शन क्ली मन इक दी बैकग्राउंड म्यूजिक ऐड चेयचु। सो मन म्यूजिक ऑप्शन क्लीकते मन की म्यूजिक ऐड मन वीडियो ने एडिटन अर्थात लास्ट मन म्यूजिक ऐड चेयरि। सो मुदे मन म्यूजिक ऐड चेयद्दु। ओके, सो इधर गुर्तुवाली। सो म्यूजिक लास्ट ऐड चेयरि। सो चूँ इक म्यूजिक मीद क्लिक मन को त्री ऑप्शन वस्ताई, इकड़ ट्रैक्स एफेक्ट्स एंड रिकॉर्ड त्री ऑप्शन वस्ताई। सो इन मूडिंट गुरी चुपता। सो इक ट्रैक्स मीद क्लिक मन को इंशॉट ऐप कोई कॉपीराइट फ्री ट्रैक्स अने अवेलेबल उठाई। सो वाट मन नेट ऑन डाउनलोड वीडियो की बैकग्राउंड ऐड तरह इक माय म्यूजिक एंड एफेक्ट्स उन्नाई। सो इतना इकड़ चूड़ो। सो विविध जोनर्स मन को ఇక్కడ మ్యూజిక్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ షో ట్యాబ్। సో వీటిలో నుంచి మీకు నచ్చిన ఫైల్ ని డౌన్లోడ్ చేసి వీడియోస్ లో బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది। సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ డివైస్ లో ఉన్నటువంటి ఆడియో ఫైల్ ని యూస్ చేసి మీరు వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేయొచ్చు। ఓకే, సో ఏదైనా మీకు నచ్చిన ఫైల్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి। సో ఇక్కడ చాలా వరకు సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ కానివ్వండి, గేమింగ్ కి, బెల్, అలాగే వాల్ పేపర్, ఇన్స్ట్రుమెంటల్ కి సంబంధించిన చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి। సో నెట్ ఆన్ చేసి వీర్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేసుకోవడమే। ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా నేను ఒక మ్యూజిక్ ఫైల్ ని చూస్ చేసుకొని సో ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేస్తాను। ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇంకొకసారి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎఫెక్ట్స్ గురించి ఎలా యాడ్ చేయాలో చెప్పాను। సో ఇప్పుడు ఇక్కడ రికార్డ్। సో మనం వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో మన వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తే ఇక్కడ 3-2-1 కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది। స్టార్ట్ అయ్యే మనకు ఇక్కడ ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో మనం ఏమైతే మాట్లాడతామో అది రికార్డ్ అవుతా ఉంటుందన్నమాట। సో ఈ విధంగా, ఓకే, సో ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వొచ్చు అన్నమాట। ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక ఆడియో ఫైల్ ని ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేద్దాం। సో యాడ్ చేసి దాన్ని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను। ఓకే, సో ఇక్కడ నేను నా మై మ్యూజిక్ సెక్షన్ నుంచి ఒక ఫైల్ ని నేను యాడ్ చేస్తాను। సో మ్యూజిక్ ఫైల్, సో ఇక్కడ యూస్ చేస్తాను దీన్ని। సో యూస్ చేసి దీన్ని ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను। సో చూడండి, ఇక్కడ నా వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ ఫైల్ ని అయితే నేను యాడ్ చేశాను। సో ఈ మ్యూజిక్ ఫైల్ అనేది నా వీడియో లెంగ్త్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి సో దీన్ని నేను ఒకసారి ట్రిమ్ చేసుకుంటాను। ఓకే, చూడండి నా వీడియో ఎంత ఉందో సో అంతే లెంత్ వరకు దీన్ని ట్రిమ్ చేసుకుంటాను। సో ట్రిమ్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి। సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, సో స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ నుంచి ఆ మ్యూజిక్ ఫైల్ అనేది కట్ అయిపోతుంది। తర్వాత ఆ ఎక్స్ట్రా పార్ట్ని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయాలి। ఓకే, సో సింపుల్గా ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని ఈ విధంగా యూస్ చేయాలి। తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది వాల్యూమ్। సో మనం యాడ్ చేసినాం కదా ఈ ఆడియో ఫైల్, సో దీని యొక్క వాల్యూమ్ని మనం అప్ టు 200% వరకు ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేయొచ్చు లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి। ఓకే, ఇక్కడ ఈ వాల్యూమ్ ఆప్షన్ని యూస్ చేసి తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ ఉంది। సో ఈ మ్యూజిక్ ఫైల్ ఉంది కదా, సో దానికి ఇంకొక డూప్లికేట్ ఫైల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఇంకొక ఆప్షన్ ఉంది। సో ఇంకొక ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందే చెప్పాను నేను దీన్ని, సో ఈ విధంగా ఉంటుందన్నమాట వాల్యూమ్ని ఇంక్రీజ్ అండ్ డిస్క్రీజ్ చేసుకోవడం ఈ వాల్యూమ్ ఆప్షన్లో। ఓకే, సో ఇక్కడ నేను ట్రాక్స్ ఎఫెక్ట్స్ అండ్ రికార్డ్ అనే త్రీ ఆప్షన్స్ గురించి చెప్పడం జరిగిందనమాట ఈ వీడియోలో। సో ఇప్పుడు
మనం ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను నేను మ్యూజిక్కి సంబంధించి. సో అదేంటంటే మనం వీడియో నుంచి ఆడియో ఫైల్ని ఎలా ఎక్స్కార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ని సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది వచ్చేసింది. సో ఇంకొక ట్రిక్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో ఉంది కదా, సో ఆ వీడియో నుంచి మనం ఆడియో ఫైల్ని సపరేట్ చేయొచ్చు. సో ఎలా అంటే, సో ఇప్పుడు నాకు ఒక ఆల్రెడీ నేను ఒక మ్యూజిక్ ఫైల్ యాడ్ చేశాను. సో ఇక్కడ వీడియో ఉంది కదా, సో వీడియోలో ఆల్రెడీ ఒక ఆడియో ఫైల్ ఉంది. సో ఆడియో ఫైల్కి క్లిక్ చేయాలంటే ఇక్కడ ఎక్స్కార్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్కార్ట్ ఆడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఆ యొక్క వీడియో ఫైల్ నుంచి ఆడియో ఫైల్ని సపరేట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ సపరేట్ అనేది అయిపోయింది. ఫస్ట్ వన్ అనేది ఎక్స్కార్ట్, సెకండ్ వన్ వచ్చేసి నేను యాడ్ చేసిన మ్యూజిక్ అండ్ వీడియో. ఓకే, సో ఈ విధంగా మీరు 3 ఆడియో ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను సో 3 ఆడియో ఫైల్స్ కంటే మీరు ఎక్కువ యాడ్ చేయలేరు అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్కార్ట్ ఆడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్కార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, ట్రిమ్మింగ్ కానీ, ఫిల్టర్స్ కానీ, క్రాప్ కానీ, స్పీడ్ స్పేస్. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. టాప్లో మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన రీషోలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1080p కానివ్వండి, 720p కానివ్వండి, 640p కానివ్వండి. సో మీకు నచ్చిన రిజల్యూషన్లో ఈ వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.